కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఆ ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్, ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలమలా కారుతూ ఉంటుంది. అబ్బా డబ్బా బానే కొట్టుకున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పారు అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదర్సండి అయ్యా. బాబు హలో రీటా, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్? దేర్ ఆర్ అండర్ బనీ ట్రీ. బనీ ట్రీ? వేర్ ఇస్ శామ్యూల్? హి వెంట్ టు స్విట్జర్లాండ్. ఓ, హూ ఇస్ హి? He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. Give me party, party. Okay, give it to him. Thank you, thank you. It's okay. It's okay. All the best. Bye. Go, go, enjoy. ఆ శామ్యుల్ గారిని స్విట్జర్లాండ్ లో పట్టి శ్రీకాకుళం వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో, దయ్యం అయ్యో ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సరుకు వాసనగా చిచ్చిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. మహాకవి, నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్ద కానీ దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా ఉచ్చి సోలంతో గుచ్చి ఈయనకి అటాక్ ఇచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకౌంది త్రేణి, వాడి సోంబేరితనానికి శుక్ర మహర్దశ. ఏం మహర్దశ? ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారినర్స్ తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం, ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందు ఆ పని చూడు. పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. పొట్టుడు జేబులో 500 కాయలు తెచ్చుకెళ్ళాడు. ఎక్కెళ్ళాడు? నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెడుకో, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు. రాని రాని, ఆడ సంగతి చూస్తా. గురుకు నీ కేసు ఇప్పుడే లైలవి చెప్పి అలా సిగ్గుపడ్డావు అనుకో, 12 తారీఖు ఊరు వెళ్ళిపోతుంది. 12 పేజీ లవ్ లెటర్ రాసి 12 తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి. 12 సార్లు ఆల్రెడీ పెట్టి. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా? బాగుందండి. మీరు ఇంటికి వెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పనులు. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాల్ని. ముక్కోట ఏకాదశి జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండండి, ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి. నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నాకు నిద్ర అవుతుంది. అమ్మో ఇటు వెళ్తా, కవిగా ఉంటాడు ఇటు వెళ్తా. నీకు కూడా నిద్ర వస్తుంది? అవునరా. నాకు కూడా నిద్ర వస్తుంది, చిన్న అమ్మేసి వస్తుంది. అమ్మారమ్మా రెండోదే. రెండోదా? నేను కూడా వస్తున్నా. ఈ సోంబేర్లేది. అయ్యో అయ్యో, అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అయ్యో అయ్యో, ఏమండి ఏమండి ప్రెసిడెంట్? ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం, వచ్చి వాళ్లే తెలుస్తారు. నమస్కారం అండి. విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి? ఈ మంటపంలోంచి.
చివరగా విగ్రహాలు ఎప్పుడు చూశారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి. ఏంటా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి? అదే అర్థం కావడం లేదండి. మీతో పాటు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళారా? ఇప్పటిదాకా ముగ్గురు కుర్రాళ్ళు ఉండాలండి, వాళ్ళు కూడా కనిపించట్లేదు. కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి. ఎందుకైనా మంచిది, ఇక్కడ వెతుకుదామండి సార్. ఇక్కడ ఎవడో పడుకున్నట్టున్నాడు. వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు. వెళ్ళి సార్ని పిలు. సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు, డౌట్ గా ఉంది సార్. పదా నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రై రై లెగవరా. స్టేషన్ తీసుకురండి. ఎందుకు సార్? నేను నా బిడ్డ ఏ నేరం చేయడు, ఇందులో ఏదో మోసం ఉంది. అవునమ్మా, మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు, ఇలాంటి యదో పనులు చేయడు. ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు. మీ వాడు జైల్లో ఉన్నట్టున్నా తెలుసమ్మా, పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయినా మనుళ్ళో గుళ్ళో దొంగల పట్టమేంటి, మనోళ్ళ మీద అనేరం ఏంటి? అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా? ఆ మన కుర్రాళ్ళంతా మంచాడే అనుకుంటాం, త్రాస్త్రం తెలిసాకే తల పట్టుకుంటాం. మంచాడు మంచాడు అనుకున్న ఆ గుడమ్మ గారు మనవడు ఏం చేశాడు, గుళ్ళో గంటెత్తికెళ్ళమ్మి గుడమ్మ తాగాడు. గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది. ఇంతెందుకు ఆ సీన్ గడు సింగపూర్ సెంటిచ్చి సీతమ్మ కోడలు లేపకెళ్ళా. ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా, ఇంతమంది పెద్దోళ్ళున్నారు, నా కొడుకు బయటపడే దారి చూడండి. ఏమీ లాభం లేదు, 7-8 ఏళ్ల శిక్ష ఖాయం. కాకులేశ్వర స్వామి కూడా వాడాడు, గట్టిలో ఆయన పెట్టండి మరి. మిస్టర్ మూర్తి చెప్పాడా? ఎంత కొట్టినా తెలీదు తెలీదు అంటున్నాడు సార్. ఆ విగ్రహాలు ఎక్కడరా? తెలీదు సార్. నీ ఫ్రెండ్స్ ఎక్కడా? తెలీదు. పోనీ ఆ విగ్రహాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? తెలీదు. ఫారినర్స్ తో బీరు తాగుతూ ఊరూరు తిరిగా కుదరా, వాళ్ళెక్కడా? తెలీదు. వాడని నీకు లింక్ చేసింది ఎవర్రా? మా దుర్గారావు వాసు ఒకరోజు వాళ్ళిద్దరిని నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలీదు 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 తెలీదు. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు కదూ? తెలుసు. గుడ్, వెరీ గుడ్. నలా ఉంటారా? అతనిలా ఉంటారా? పేపర్ పెన్ ఇస్తే గీస్తాను సార్. అంత ఆర్టిస్ట్ వా నువ్వు? మిస్టర్ మూర్తి కట్లు కొడదండి. ఉన్నట్టు సార్ పెన్ను పేపర్ తీసురా. ఎస్ సార్. గీరా. ఎందుకో దీన్ని చూస్తుంటే నువ్వు చాలా మంచివాళ్ళలాగా అనిపిస్తున్నావురా. ఎందుకో తెలుసా? తెలీదు. నేను ఆర్టిస్ట్నే. నమ్మకం లేదా? కదలొద్దు. మీ లైన్ బాగుంది సార్. నీ టైం కూడా బాగుందిరా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతా. నువ్వు మంచోడు అని తెలిస్తే మర్యాదగా వదిలేస్తా, తేడా వస్తే నాడా కొట్టి మాడాలా చేస్తా. రేపు ఇదే మాట కోర్టులో చెప్పు. మిస్టర్ మూర్తి సార్ ఇతను భోజనం పెట్టండి. అలాగే సార్. ఇవాళ 12 తారీఖు మా పెళ్లి రోజు. కొంపలో లేకుండా ఈడితో నాకు రోజంతా కోర్టులోనే సరిపోయింది. పై వాళ్ళతో తిట్లు పెళ్ళంతా చివాట్లు. చిచి పోనీ. 12 పేజీ లవ్ లెటర్ రాసి 12 తారీఖు మధ్యాహ్నం 12:00 ఇస్తా. 12 తారీఖు మధ్యాహ్నం 12:00 ఇస్తా. ఏయ్ ఈ పాపు ఇప్పుడే వస్తానయ్యా. నాకు కూడా వస్తుందయ్యా, నేను కూడా వెళ్ళాలి సార్. నేను కూడా వెళ్ళు. ఇదో పెద్ద అంటువే, అది ఒకటికి వస్తే అందరికీ వస్తుంది. తొందరగా పోసుకోరా, ప్యాంటు తడిసిపోద్ది. చేతులు వదలండి, జిప్పు తీయాలి పొయ్యాలి. ఫ్రీగా పోసుకొనిరా, ఎక్కడిపోతాడు.
వీడు మహర్జాతకురా ఓ చూసుకోవడానికి కూడా ఇద్దరు ఎస్కార్ట్ ఎడే వీడు పాస్కెళ్ళాడు సార్ సార్ పారిపోతున్నాడు సార్ రోహిణి ఒక విషయం అట దొంగని చూసి చూడపాక ఆ విగ్రహం గురించి నాకేం తెలియదు రోహిణి ప్లీజ్ ఒక విషయం నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి చాలా ఉన్నాయి అన్ని ఇందులో రాసా తీసుకో ఏంటిది ఐ లవ్ యూ ఎరా నీ బతుకి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా ఒక ఆడపిల్ల ఐ లవ్ యూ అనాలంటే నీకే అర్హత ఉందిరా నువ్వు మట్టి ముద్దవి సోంబేరివి నేను ఒక మెరుపుని వజ్రాన్ని నువ్వు సోంబేరివయ్యావు నీ స్నేహితుల్ని సోంబేరులని చేశావు గుళ్ళ విగ్రహాలు దొంగతనం చేశావు నువ్వు క్రిమినల్వి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా తులసి మొక్క మీద గొంగలి పురుగులా ఉందిరా ఆ మాట నువ్వు నీకు భారం నీ కన్న వాళ్ళకి భారం నీ ఊరికి భారం ఈ దేశానికి భారం ఇక నుంచైనా మరి మంచిగా బతుకు శభాష్ కవి గారు ఎట్టాగైతేనే మా సొంబేరి గారిని జైలుకు పంపించావు ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు అవును వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు ఊరి పొలిమేరల్లోకి రాగండా చేశా అంటే చెప్పను సస్పెన్స్ ఓ నీ బొంద అయినా మీ ఇద్దరు నా ముందులా మందు కొడుతుంటే నా నాలిక పీకుతోంది నేను ఆశ్రమానికి వెళ్తా దానికి ఆశ్రమం దేనికి ఇక్కడే కొట్టి ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా హైదరాబాద్ లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట అక్కడ బ్లూ ఫిలిమ్స్ బ్లాక్ మనీ దొరికాయట జాగ్రత్త ఆ ఫిలిములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా ఐదు నెలలకో ఆరు నెలలకో ఓసారి అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు వస్తాను నా అంతట నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్గా పంపించారు ఎరా నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా మంచోళ్ళు అనుకుంటున్నాం సార్ ఫ్యాడిస్ట్ ఫెలో వరస్ట్ ఫెలో అనుకోవాలి నువ్వేమనుకుంటున్నా చాడిస్ట్ ఫెలో వరస్ట్ ఫెలో మీరేనా ఉన్నారుగా సార్ వాడికి చెప్పాను నీకు చెప్పాను ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి అండర్స్టాండ్ తీయమని నీకు చెప్పానా లేదు సార్ థ్యాంక్ యూ సార్ ఈ మేకేంటి ఈ సిగరెట్ పీకేంటి ఆ తుమ్మ ముల్లేంటి ఆ అగ్గి పుల్లేంటి నేను సూపర్ నింటుగా ఉన్న జైలు అద్దంలా తలతళలాడాలి పీతి జంట బుగ్గల్లా నిలనెల నెరవాలి ఇంకోసారి ఈ పీక కనిపిస్తే నీ పీక పిసికేస్తా తీరా టేయ్ తనొద్దురా కత్తి తెగుద్దన్నానా నీలాంటోడి గడ్డం చేయడం కన్నా గొర్రెకు బూచుకిక్కడం బెటర్ చెయ్ ఆహా వెంట్రిలకు తెలియకుండా క్రీమ్ రాయాలి చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా
మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడలాగా దిగిపోవాలి yes yes రాంబాబు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారురా మీ నాన్న సంగతి నీకు తెలుసుగా మీ అమ్మ కూడా నిన్ను కలవకూడదని తన మీద ఒట్టు పెట్టుకున్నాడు तुंदर बैठक रावल भवानी मैं गुर अम्मूर नीन चल का कर्मण्येवाधिकार।